అధ్యక్ష, ఈరోజు మనందరం చర్చించుకుంటున్నటువంటి పెద్దల సభ, మేధావుల సభ అయినటువంటి శాసనమండలి ఏర్పాటు యొక్క లక్ష్యాన్ని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. నాకు కూడా ఆ సభ పట్ల, ఆ సభ కూర్పు పట్ల, ఏర్పాట్ల పట్ల కూడా చాలా గౌరవప్రదమైన భావం, ఆలోచన ఉంది అధ్యక్ష. రాజకీయాల్లో ఓట్ల ద్వారా వచ్చినటువంటి ఈ సభ ఏదైనా నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాల్లో ఇంకా ప్రజలకు ఇంకేం మేలు చేయొచ్చు, ఏదైనా తొందరపాటు నిర్ణయం ఉందా, ఏమైనా సూచన చెప్పచ్చా అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభగానే ఈరోజుకి మనందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా, మీకు నాకు అందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్న సభ్యులకు కానీ తమరకు కానీ ఇక్కడ చేసేటువంటి శాసనాలు కానీ నిర్ణయాలు కానీ పైన అడ్డుకోగలరు, ఏమీ ఈ సభ ఏమి చేయలేదు అన్నటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ మన ఎవరికి లేదు అధ్యక్ష. కానీ పరిస్థితులు ఇవాళ మనం, వాస్తవ పరిస్థితులు ఇవాళ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తుంటే, శాసనసభలో ఏదైనా ఒక చట్టాన్ని ఆమోదిస్తే ఆ చట్టాన్ని మరింత ప్రజా ప్రయోజనంగా సూచన చేయాల్సినటువంటి విఘ్నుల సభని ఏదైతే ఆ సభ ఏర్పాటుకు ఆ రోజు ఉన్నటువంటి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని గురించి కూడా నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ మాట అన్న అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బీసీ కులాలు కానీ ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాలు కానీ లేదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువగా విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా వారి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్ కోసం డబ్బున్న వారి పిల్లలతో సమానంగా పోటీపడి జీవితంలో వారు కూడా స్థిరపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఆ పిల్లలందరి, ఆ పేద పిల్లలందరి అభ్యున్నతి కోసం తెలుగు నేర్పడం తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చట్టాన్ని రూపకల్పన చేస్తే శాసనసభలో ఆమోదించినటువంటి రాజకీయ పార్టీ సభ్యులు, మరి శాసన మండలిలో అక్కడ మోకాలడ్డటం, అమలును ఆలస్యం చేసే కుట్రగానే అని ఎవరన్నా దాన్ని కూడా నేను అంగీకరించను అధ్యక్ష. ఎవరన్నా అంటే అనొచ్చు, కానీ ఇక్కడ మనందరి మధ్య ఉన్నది ఒకటే, ఆ చట్టాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆలోచన చేసి పేదలందరి, పేద పిల్లలందరినీ కూడా డబ్బున్న వారి పిల్లలతో సమంగా నిలుపుదామనే ఆలోచనని ఎవరన్నా పూర్తిగా అడ్డుకోగలరా అంటే ఏమాత్రం అడ్డుకోలేరని మాత్రం స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీ కులాల హక్కుల పరిరక్షణకు మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎస్సీ కులాలకు విడిగా, ఎస్టీ కులాలకు విడిగా కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేసేదానికి ప్రయత్నం చేసి శాసనసభలో ఆమోదం చేస్తే అక్కడ కాలిడ్డే పరిస్థితి ఉందని అంటే మరి ఆ భగవంతుడికి తెలియాలి దీని పరమార్థం ఏంటో అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సు పెరగకూడదనేదే చాలామంది ఇవాళ ఆలోచనగా మనకు కనపడుతుంది అధ్యక్ష. జగన్ గారి ద్వారా, జగన్ గారి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు మేళ్లు వనకూరకూడదనేదే చాలామంది కుట్రగా ఈరోజు మనకి రాష్ట్రంలో కనపడుతుంది అధ్యక్ష.
ఇది శాసన విధానమా అంటే కానే కాదు అధ్యక్ష. కేవలం నాటు భాషలో చెప్పాలంటే ఇది సునకానందంగానే మనం అభివర్ణించుకోవచ్చు అధ్యక్ష. జగన్ గారు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు అధ్యక్ష. గతంలో పురాణంలో రామాయణంలో మనం చదువుకుంటే తాటకి సుబాహు అనే తల్లి కొడుకులు ఉండేవాళ్ళు అధ్యక్ష. ఆ తల్లి కొడుకులు ఎంతసేపు లోక కళ్యాణం కోసం మునులు యజ్ఞం చేస్తుంటే ఆ తాటకి తల్లి తల్లి అనేటువంటి తాటకి కొడుకు అయినటువంటి సుబాహు ఇద్దరు కూడా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడాక ఆ యజ్ఞంలో రక్తం అన్ని కూడా ఇట్లాంటి మాంసం అన్ని కూడా వేసి యజ్ఞాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారంట అధ్యక్ష. ఇవాళ మనం చూస్తున్నాం అధ్యక్ష, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో కూడా తల్లి తాటకి ఇక్కడేమో విషం చిమ్ముతుంది అధ్యక్ష, అక్కడ కొడుకు సుబాహుడు మోకాలడ్డుతాడు అధ్యక్ష. దీన్ని మనం మానసిక రుగ్మత అనాలా, మానసిక వైకల్యం అనాలా, లేక మానసిక దౌర్భాగ్యం అనాలా అనేది వారికి వారి విచక్షణకి వదిలేస్తున్నా అధ్యక్ష. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ నిబంధనలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తాయి అధ్యక్ష. కానీ కుట్రలు కుతంత్రాలు విషపూరిత ఆలోచనలతో నిండినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ దుర్మార్గాలకు తెరదీస్తుంది అధ్యక్ష. ముందెన్నడు లేనటువంటి దుష్ట సాంప్రదాయాలని నాంది పలుకుతుందనేది ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేయని రాజకీయ దురుద్దేశాలతో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ అగ్రవర్ణ పేదలకు కానీ లేదా అభివృద్ధి అనేది సమపాలలో 13 జిల్లాల్లో కూడా అందరికీ అందాలనే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అడ్డు ఉందామనే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, ధైర్యం సాహసం దృఢచిత్తం లాంటి అనేక గొప్ప లక్షణాలు జన్మతా వచ్చే లక్షణాలే కానీ చంద్రబాబు గారు లాగా వారికి పదవుతో వస్తాయి పదవుతో పోతాయి అధ్యక్ష. ఎందుకంటే మనం గడిచిన సభలో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు వారు ఆ మూల నుంచి మాట్లాడారు, చేలు చూపిస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని, వారితో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని. ఏమని మాట్లాడారు? జాగ్రత్త, మీ అంత చూస్తాను, మీ సంగతి తెలుస్తాను, తమాషాలు చేస్తారా అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అది పదవులు ఉన్నా అధ్యక్ష, అధికారం ఉంది, అధికారం పోయింది అధ్యక్ష. మొన్న చూశాం, నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా అయ్యా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ధైర్యం తెగువ అనేది అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది, అధికారం లేనప్పుడు పోద్ది. కానీ ఆ రోజు అధికారం లేనప్పుడు కానీ ఈరోజు అధికారం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే దృఢచిత్తంతో ధైర్యంతో సాహసంతో పరిపాలన చేయగలిగినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయగలిగేటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ప్రపంచానికి 40 ఏళ్ల అనుభవం గడించినటువంటి వ్యక్తి తన ఆలోచనంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదల సంక్షేమం ఆరోగ్యం విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాకి మాత్రమే వాడుతున్న పరిస్థితి మనకు గడిచిన 6 మాసాలుగా మనం చూస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అంటే ఎన్ని రకాల చేతబడులు చేసినా మనందరికీ తెలిసాయా అధ్యక్ష. వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవం ఒక మంచి కార్యక్రమానికి ఒక గృహప్రవేశానికి అట్లాంటి వాటికి కాదు అధ్యక్ష. కేవలం చేతబడులకు మాత్రమే వాడేటువంటి ఆయన అనుభవాన్ని వాడే పరిస్థితి, ఆయన ఎన్ని చేతబడులు చేయండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల అనుభవాన్ని అంతా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోరు కూడా కదిపే పరిస్థితి ఉండదనేది ఆయన తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదనేది మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఈరోజు శాసన మండలి కొనసాగింపు గురించి అలాగే మండలి వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేళ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలకైతే ఆకాశమే హద్దు అధ్యక్ష. ఆయన రోజు బయట మాట్లాడుతున్నారు, ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆయన శాసన మండలి గురించి చాలా శుద్ధులు చెప్తున్నారు అధ్యక్ష. ఒక్కసారి నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా అధ్యక్ష, మీ యొక్క అనుమతితో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ శాసన మండలి పట్ల
వారు ఇవాళ చెప్పేటువంటి మాటలేంటి? గతంలో వారికి ఉన్నటువంటి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గౌరవమైనటువంటి ఈ శాసనసభ వేదికగా ఏం మాట్లాడారో మీరు ఒక అవకాశం ఇస్తే ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఒకసారి ఈ నిర్ణయం వల్ల ఏళ్ళ మనుషులకు మళ్ళా కొంతమంది పదవులు వస్తాయని ఉద్దేశం తప్ప దీనివల్ల ఏమీ రాష్ట్రానికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. ఈరోజు అధ్యక్ష శాసన మండలి మనం ఒకసారి చూస్తే వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారో కానీ దీనివల్ల బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనో లేకపోతే దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కొడతాయనేది వాస్తవం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత కూడా చూసినప్పుడు ఒక హిస్టారికల్గా చూసినా ఇది ఏమాత్రం అవసరం లేదు. ఒకప్పుడు దేశం లిటరసీ ఎక్కువ ఉండేది కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా శాసన మండలిలో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా తీసుకొచ్చి ఆ విధంగా చర్చించాలనే ఉద్దేశం ఉండేది. ఈరోజు ఇక్కడ శాసనసభ చూస్తున్నాం, 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అదే మరి బాగా అనుభవం ఉండేవాళ్ళు వచ్చారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు 1918 మాన్ఫర్డ్ కమిటీ పరిశీలించింది, అప్పుడు కూడా చాలా సార్లు ఆలోచించి ఈ యొక్క శాసన మండలి కానీ వస్తే ఆ విధంగా ఈ హౌస్ కానీ వస్తే శాసనాలు డిలే అవుతాయి, ప్రజాధన దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కూడా చెప్పారు. అదే మరి 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రాలు 2వ సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచిస్తా దేశ ఒకటి రెండు సందర్భాల్లో కాదు, 1934 కూడా అక్టోబర్ 26 బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదు, నష్టం ఉంటుంది, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, అదే మాదిరిగా శాసనాలు కానీ ఇవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది దేశ. అయితే ఆ రోజు రాజ్యాంగంలో దీన్ని ఒక పక్కన ఎవరైనా మేధావులు ఉంటారేమో అందులో కూడా దేశ మీరు ఆలోచిస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ చాలా మంది చదువుకోకుండా ఉండడం, లిటరసీ లేకుండా ఉండడం, కొంతమంది ఈ రిజర్వేషన్లో కూడా అదే మాదిరిగా చదువుకో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చదువుకోవడం వచ్చారు. దాన్ని ఆలోచించి ఆ రోజు శాసన మండలి పెట్టుకోవచ్చని మాత్రం రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశ. అప్పటి నుంచి 1950 నుంచి ఇది ఏమాత్రం అవకాశం ఉంది, బ్రహ్మాండంగా జయప్రదం అయిందనుకుంటే 8 రాష్ట్రాల్లో మాత్రం ఆ రోజు 2 సభలు వచ్చాయి, కాలక్రమేణా 3 రాష్ట్రాలు పోయినాయి, ఒక 5 రాష్ట్రాల్లో మాత్రం శాసన మండలి ఉండే పరిస్థితి వస్తా ఉంది. అదే మరి దేశ ఈరోజు రాజ్యసభ దేశ స్థాయిలో చాలా దేశాల్లో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిల్లో అందుకనే కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఎక్కడా పెట్టుకునే విషయం ఈ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఆర్థిక భారం పడుతుంది, బిల్లులు ఆమోదంలో కాలయాపం జరుగుతుంది, అంతేకాకుండా 20 కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ శాసన మండలి వల్ల అధిక భారం పడే పరిస్థితి వస్తా ఉంది. ఇది కాకుండా టైం కన్జ్యూమ్ అవుతుంది, ఈ రోజు ఇక్కడి నుంచి ఒక బిల్లు పంపిస్తే మళ్ళీ అక్కడికి పోవడం, అక్కడ పాస్ కావడం, అవసరమైతే మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ డిస్కషన్ జరగడం, ఈ విధంగా కాలయాపన జరిగే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థికేతర బిల్లు విషయంలో మండలికి ఒక పటిష్టమైన అధికారాలు అంటూ ఏమీ లేవు, అదే కాకుండా ఆర్థిక బిల్లులన్నీ కూడా శాసనసభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఏదైనా ఒక బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా చట్టమయ్యే పరిస్థితి వస్తుంది దేశ. అదే మరి దేశ ఏదైనా రాజ్యాంగ సవరణలు వచ్చినా అవన్నీ కూడా రాష్ట్ర శాసనసభ తప్ప మండలికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కడక దేశ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో కూడా వారికి ఓటింగ్ రైట్ లేదు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ని ఒక లిమిటెడ్ పవర్స్ తప్ప ఇంకేమాత్రం కూడా ఉండేది లేదు. అందులో కూడా మనం అనుకున్న ప్రకారం పెద్ద మేధావులు వస్తారని లేదు, ఎందుకంటే శాసనసభలో మళ్ళా మనం ఎవరిని పెడతాం తెలుసు, లోకల్ బాడీల్లో కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోండి కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ శాసన మండలి బిల్లును మీరు ప్రవేశపెట్టి దీనివల్ల లాభం రాదు, నష్టం వస్తుంది, ప్రజలకు డబ్బులు భారం అవుతుంది, అదే కాకుండా ఈరోజు శాసన మండలి వస్తే టైం అంత ఎక్కువ అవుతుంది, అనేక నష్టాలున్నాయి, దీనివల్ల ఎలాంటి లాభం లేదు, అలాంటి బిల్లు అవసరం లేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి అదే మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.
సుమారుగా ఐదు నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవ భావాన్ని ఏ రకంగా తెలియపరిచారు, మండలి ఎంత అవసరం ఈ రాష్ట్రానికి అనేది వారి మాటలో తెలియపరిచారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు శాసన మండలి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను మనం 2004 సంవత్సరంలో ఏం మాట్లాడారో చూసాం, 2004 జూలై 8వ తారీఖు అనుకుంటున్నాను.